హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. మనం ఎప్పుడూ కూడా కాజు పిస్తా రోల్స్ని స్వీట్ షాప్ నుంచే తెస్తూ ఉంటాం, కానీ ఈరోజు వీటిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు జీడిపప్పు ఒక కప్పు, పిస్తా ఒక కప్పు, పాలపొడి 4 టేబుల్ స్పూన్లు, పంచదార పొడి 4 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో జీడిపప్పు వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల పాలపొడిని అలాగే 2 టేబుల్ స్పూన్ల పంచదార పొడిని యాడ్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తరువాత 1 టేబుల్ స్పూన్ పాలని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలా వచ్చేంత వరకు కలుపుకోవడానికి 5 టేబుల్ స్పూన్ల పాలు సరిపోయాయి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. వేరొక మిక్సీ జార్లో 1 కప్పు పిస్తాని యాడ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పిస్తా పౌడర్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల పాలపొడి, 2 టేబుల్ స్పూన్ల పంచదార పొడి, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అంతా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ పాలని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా వచ్చేంత వరకు కలుపుకోండి. ఇలా కలుపుకోవడానికి 5 టేబుల్ స్పూన్ల వరకు పాలు సరిపోయాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ముందుగా కలిపి పెట్టుకున్న జీడిపప్పు డోని తీసుకొని బటర్ పేపర్ మీద పెట్టి సమానంగా రోల్ చేయాలి. మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగానే రోల్ చేసి పెట్టుకోండి. ఇదే విధంగా పిస్తా డోని కూడా సమానంగా రోల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని జీడిపప్పు రోల్ మీద ప్లేస్ చేసి స్లోగా బటర్ పేపర్ని రిమూవ్ చేయండి. తరువాత టైట్గా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తరువాత 10 నిమిషాల వరకు ఫ్రీజర్లో ఉంచి 10 నిమిషాల తర్వాత ఒకసారి రోల్ చేసుకొని బటర్ పేపర్ని రిమూవ్ చేయండి. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకుని సమానంగా కట్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలినవి కూడా కట్ చేసుకోండి. చూసారు కదా, కాజు పిస్తా రోల్ని ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేశామో వీటిని మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వీట్ మిర్చిలో వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.